ఇక తాడేపల్లి ప్యాలెస్ నేతృత్వంలో అమరావతి భూముల క్రయ విక్రయాలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు టీడీపీ నేత దుళ్ళపల్లి నరేంద్ర చంద్రబాబుపై సిఐడి పెట్టిన కేసులో ఎమ్మెల్యే ఆర్కే అభూత కల్పన సృష్టించారని విమర్శించారు వీరి నటనకు ఆస్కర్ అవార్డులు కూడా సరిపోవని దేవారు ఇక ఫిర్యాదులో పేర్కొన్న కంధా పావని అద్దె సాంశివరావుకు మాయమాటలు చెప్పి సంతకాలు సేకరించారన్నారు దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను బయట పెట్టారు దుళ్ళుపల్లి నరేంద్ర తాడేపల్లి మహారాజ ప్రసాదం ఏదైతే ఉందో అది అసత్యాలకి విష ప్రచారాలకి వేదిక అయ్యింది అనేది మన కళ్ళ ముందు కనపడతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు చేయడం జరిగింది అలాగే ఇవాళ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కమిటీలు వేశారు మంత్రులు కమిటీ అన్నారు బాస్టన్ కమిటీ అన్నారు సిట్ అన్నారు సిఐడి అన్నారు సిఐడి ద్వారా పలు పలు రకాల కేసులు ఎన్ని రకాల ఎంక్వైరీలు అమరావతి మీద వెయ్యాలో అన్ని రకాల ఎంక్వైరీలు ప్రభుత్వంలో పెద్దలు తాము చేసిన ఆరోపణలు సత్య దూరమైనవి అని నిర్ధారణ అయిన తర్వాత వివిధ రకాల ఏజెన్సీలతో తప్పుడు కేసులు ఏ విధంగా పెడతా ఉన్నారో మనం చూడటం జరుగుతూ ఉంది మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆర్కే గారు మరి ఆయన మనం తెలుగు సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం రక్త కన్నీరు నాగభూషణం గారిని మించి నటిస్తూ ఉన్నాడు తన నియోజకవర్గంలో ఉన్న అసైన్డ్ రైతులకి పేదలకి ఎస్సీలకి దళితులకి అన్యాయం జరిగిందని ఇవాళ కొత్తగా ఆయనకి మరి అర్ధరాత్రి నిద్రలో ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ రక్త కన్నీరు నాగభూషణం కంటే కొత్తగా మన ఆర్కే గారు నటిస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా వీళ్ళకి నటనకి మనం మనకున్న ఆస్కార్ అవార్డులు కూడా సరిపోవు కొత్త అవార్డులు వాళ్ళు వీళ్ళందరికీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను